సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో నిర్మించిన జేఎన్ఎన్ యుఆర్ఎం ఇండ్ల పంపిణీని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇంతకు మునిపే 1427 అప్లికేషన్స్ పెట్టుకోగా వాటి నుంచి 333 మంది లబ్ధిదారులను గుర్తించి లాటరీ పద్ధతిలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఎంపిక చేశారు. నిర్మించిన ఇండ్లను రిపేర్ చేయించి లాటరీలో ఎంపిక చేయబడ్డ వారితో తొందరలో అందజేస్తామని వీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహిపాల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ తెలిసిన వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు. రెండో జాబిత తహసీల్దార్ పటాన్చెరులో ఉంటుంది. మూడో జాబిత జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అఫీషియల్స్ రామేశ్వరం మండలి దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఒక జాబితా ఉంటుంది. కలెక్టర్ గారి సంతకమైనటువంటి జాబితా. కాబట్టి ఫ్లాట్లు ఎవరైతే 333 మంది ఇప్పుడు రాలేకపోయినా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రాసుకోండి మీది. అయితే దీంట్లో కూడా మాకు ఇచ్చిన జాబితాలో కొన్ని ఏంటంటే మాకు కలెక్టర్ రంగారెడ్డి నుంచి వచ్చిన వాటిల్లో రెండు సార్లు వచ్చినాయి. అంటే రెండు సార్లు వచ్చిన జాబితాలు కొంతమంది రిపీట్ అయింది. మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత వ్యాన్ పే లేదా జేఎన్ఎన్ఆర్ఎం చేసినటువంటి రసీదు తోటి అడిగి పోతే వాళ్ళు దాని ప్రకారం మీ ఫ్లాట్ ఏదో వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటారు. తర్వాత మీ యొక్క ఫోటోస్ ఉన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి గారు వారి ఆదేశాల మేరకు మన దగ్గర రామేశ్వరం బండ్ అదేవిధంగా అమీన్పూర్లో ఉన్నటువంటి వ్యాన్ బే మరియు జేఎన్ఎన్ఆర్ఎం గృహాల లో ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించి లబ్ధిదారులకి అలాట్మెంట్ చేయడం కొరకు ఈరోజు ఈ యొక్క లాటరీ విధానం ద్వారా మనం ఫ్లాట్లు అలాట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ పటాన్చెరువులో ఉన్నటువంటి కళ్యాణ వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే మనకేంటంటే మొత్తం 2100 ఖాళీ ఇండ్లు నిర్మాణం జరిగి ఉన్నాయి. ఇప్పుడు జేఎన్ఎన్ఆర్ఎం కింద చిచ్చింది. అందులో 333 మంది మాత్రమే ఇక్కడికి రావడానికి అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. అందున మనం స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి లబ్ధాలకు ఇవ్వడానికి దాని మీద ఆదేశాలు వచ్చిన తర్వాత చర్య తీసుకున్నాడు. జిహెచ్ఎంసీ నివాసులు అండి. జిహెచ్ఎంసీ అంటే డిఫరెంట్ ఏరియాస్ ఉండొచ్చు. రంగారెడ్డి జిల్లాలో అక్కడ నుంచి ఇంత మంది లబ్ధిదారులు ఇప్పుడు 333 మంది స్కీమ్.